అధికారం అధికారం రక్తం మరిగిన పులి మీద స్వారీ లాంటిది ఎక్కి స్వారీ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి ఆ పులి దిగి కింద నిలబడితే ఆ పులే మనల్ని కబలించి వేస్తుంది అసలు యుద్ధాలెందుకు జరుగుతాయి సరిహద్దు గొడవల దగ్గర నుంచి మనిషి తన స్వేచ్ఛ కోసం జరిపే పోరాటం వరకు ఏదైనా కారణం కావచ్చు దాదాపు వంద సంవత్సరాల క్రితం ఒక్క చిన్న గొడవలో మరో ఒకరిని మరో యువకుడు చంపేయడం వల్ల మొదలైన యుద్ధంలో దాదాపు కోటి మంది పైగా మరణించారంటే నమ్మగలరా పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్నాలుగులో ఫ్రాన్స్లో ఆస్ట్రియా దేశపు రాకుమాడు ఓపెన్ టాప్ కార్లో వెళ్తుండగా ఒక సెర్బియా దేశపు యువకుడు అతన్ని కాల్చి చంపడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది ప్రపంచ దేశాలన్నీ దాదాపుగా రెండు పక్షాలుగా విడిపోయాయి అందులో ఓడిపోయిన జర్మనీ తిరిగి కొన్ని సంవత్సరాలకి రెండో ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వింది అందులో ఆరు కోట్ల మంది మరణించారు ఆ రోజుల్లో రైలు ట్రక్కులు సౌకర్యాలు లేని దేశాలు అప్పటికప్పుడు సైనికుల్ని సరిహద్దులకి తరలించడం కోసం ప్రైవేటు ట్యాక్సీలను వాడారట హిట్లర్ జర్మనీలో ఉంటే ప్రపంచం మరోలా ఉండేది విదేశీ వ్యవహారాల శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని దేశాలు తమ మనుగడ కోసం కొన్ని దేశాల స్వేచ్ఛ కోసం యుద్ధాన్ని చేస్తే మరికొన్ని దేశాలు కావాలనే యుద్ధంలోకి లాగబడతాయి విదేశీ వ్యవహారాల శాస్త్రవేత్తల ప్రకారం కొన్ని దేశాలు ఎప్పుడు వెలుతురులో ఉండాలంటే కొన్ని దేశాలు ఎప్పుడు మండుతూ ఉండాలి ఆఫ్ఘనిస్తాన్లో పాస్పోర్ట్లని పత్తాలంటారు నకిలీ పాస్పోర్ట్లకి బెల్జియం ప్రసిద్ధి గత సంవత్సరం పంతొమ్మిది వేల పాస్పోర్ట్లు ఆ దేశంలో మాయమయ్యాయని ఆ దేశ ప్రధాని స్వయంగాకి అంగీకరించాడు చిత్రం ఏంటంటే ఈ మాఫియా చీకటి ప్రపంచం రాజ్యమేలే బురుండి సొమాలియా లాంటి దేశాల్లో కూడా లేదు ప్రపంచంలోకెల్లా అద్భుతంగా అస్లీమి అనుమానం రాకుండా నకిలీ పాస్పోర్ట్లు తయారు చేసే మాఫియా భారతదేశంలోని కర్ణాటక కేరళ సరిహద్దుల్లో ఉంది పాకిస్తాన్ మక్కా జెరూసలేం లాంటి దేశాల్లో పుణ్యక్షేత్రాలకు వెళ్ళివచ్చిన భారతదేశపు పేద వృద్ధులు జీవితంలో మరి వాటి అవసరం రాదు కాబట్టి తమ పాస్పోర్ట్లను ఈ కాసర్గోడ్డు మాఫియాకి ఐదు వేల రూపాయలకు అమ్మేస్తారట నకిలీ పత్రాలు కావలసిన వారు పాతికి వేలిస్తే ఫోటోలు మార్చి అందజేస్తారు భారతదేశంలో మాయమైన నకిలీ పాస్పోర్ట్లు ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ ప్రాంతాల్లోనే తిరిగి లభ్యమయ్యాయి భారతదేశంలో మాయమైన నకిలీ పాస్పోర్ట్లు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో తిరిగి లభ్యమవడానికి ఏంటి ఈ విషయాలు తెలుసుకోవాలంటే గత కొన్ని సంవత్సరాలు భారతదేశపు చరిత్రలో వెనక్కి వెళ్ళవలసి వస్తుంది భారత్ మాతా కేలియే మర్మిటానా హై ముజే అఖండ్ భారత్ బన్నేకా హే ముజే ఇవి బాజీరావు పేష్వా పలికిన మాటలు ఇరవై సంవత్సరాలకే రాజు మరొక ఇరవై సంవత్సరాలు రాజ్యాధికారం బతికిన నలభై సంవత్సరాల్లో నలభై యుద్ధాలు ఏ యొక్క యుద్ధంలో కూడా చూడని పరాజయం హిందూ పదపదశాహి అఖండ హిందూ రాజ్యం కావాలని కలలకన్న వ్యక్తి కేవలం బాజీరావు మాత్రమే కాదు ఈనాటికి ఒక సగటు జాతీయవాది కళ అది సింధు సరస్వతి వైదిక నాగరికతలోని మన పూర్వీకులు అఖండ భారతం చూశారు కాత్యాయనుడు పాణిని లాంటి గొప్ప వ్యాకరణకర్తలు అఖండ భారతంలో జన్మించారు తక్షశిల గాంధార పట్టణాల్లో విద్యాసను విద్యను అభ్యసించారు అలాగే బృహద్రతుల కాలంలో మౌర్యుల కాలంలో అలాగే గుప్తుల కాలంలో హర్షవర్ధుని కాలంలో పూర్వీకులు కూడా ఈ అఖండ భారతంలో నడిచారు తర్వాత గజని గోరి ఇలబారి డైనస్టీ కిల్జీ తొగ్లకల కాలంలో తురక ప్రభావం అఖండ భారతంలో పెరిగినప్పటికీ దేశ స్వరూపం చిన్నాభిన్నం కాలేదు పదహారొందులు జాన్ కంపెనీ అదేనండి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక పెద్ద రాయిని చెక్కి దాన్ని గుడిగా మలిచిన మన పూర్వీకులకి వారి వారసలమైన మనకి నాగరికతను ఏర్పడానికి వచ్చాడు నమ్మట్లేదా నమ్మాలి లేకపోతే ఇక్కడ బ్రిటిష్ బూట్లు నాకే కొంతమంది మిమ్మల్ని మత ఉన్మాది అని ముద్రవేస్తారు జాగ్రత్త ఈస్ట్ ఇండియా కంపెనీ స్వలాభ నిర్ణయాలతో తర్వాత క్వీన్ విక్టోరియా రాణి అధికార నిర్ణయంతో తదుపరి కొందరి రాజకీయ నాయకుల పదవుల పాచికలాటలో మాత శరీరం ఆమె శరీర భాగం ఈనాడు అనేక ముక్కలు చేయబడింది ఆఫ్ఘనిస్తాన్ పర్వతాలు హిందూ కుష్ ఆఫ్ఘనిస్తాన్లో ప్రవహించే నది పేరు హరి పట్టణం గాంధార ఆ మాటకొస్తే ఆపగనస్తానము కందహరి శర్మణి ఇలా ఆర్యవేద సంస్కృతికి సంబంధించిన హిందూ పేర్లే అన్ని చోట్ల మనకి కనిపిస్తాయి ఇలా ఆర్యవేద సంస్కృతి విరాజులతోన్న ఈ ప్రాంతాల్లో మరి తాలిబాన్లు ఏంటి ఎక్కడో ఉన్న అమెరికాకి ఆసియాలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి సంబంధం ఏంటి ప్రాణమిత్రుల్లా ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రోజు కాట్ల కుక్కల్లా దెబ్బలాడుకోవడానికి కారణాలేంటి ఇది ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం దిస్ ఈజ్ శ్రీ అద్వైతి నైన్టీన్ సెవెంటీ వన్ ఆపరేషన్ లైట్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అఖండ భారత నుంచి పాకిస్తాన్ వేరు చేయబడిన సంవత్సరం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ కాబట్టి చరిత్రలో మరికొన్ని పేజీలు వెనక్కి తిప్పుదాం ఎయిటీన్ థర్టీ నైన్ టు సెవెంటీ టూ నాదిర్ షా దురానీ వంశానికి చెందిన క్రూరమైన రాజు అతడు చనిపోయిన తర్వాత మరింత క్రూరుడైన అతని సైన్యాధికారి కమాండర్ ఇన్ చీఫ్ అహ్మద్ షా అబ్దాలి భారతదేశం మీద దండెత్తి ఢిల్లీని వణికించసాగాడు అయితే మూడవ పానిపట్టి యుద్ధం ద్వారా అతనిని మరాఠా సత్తదారులు రాజులు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది అంద విహీనుడు అయినప్పటికీ గొప్ప వీరుడు పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్కు బంగారపు పూత వేయించిన గొప్ప ఉదారవేత్త సిక్కుల సికిందార్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు సుస్థిరం చేసుకున్న వ్యక్తి మహారాజా రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ పాలనలో ఉన్న పంజాబ్ ప్రాంతంలో కొంత భూభాగాన్ని అహ్మద్ షా అబ్దాలి ఆక్రమించి తనకు నచ్చిన సామంత్ నియమించాడు అయితే కొన్ని సంవత్సరాలకి బ్రిటిష్ బహుమానాలకి వ్యసనాలకి మగువలకి అలవాటు పడిన ఆఫ్ఘన్ రాజు బ్రిటిష్ అధికారులకి తలవంచాడు పరాయి పాలనలో ఎవడో గొట్టంగాడు వచ్చి మనల్ని పాలించడం ఏంటి అని తలచిన ఆఫ్ఘన్ ప్రజలు మరొక రాజు దోస్తలీని గద్దెనెక్కించారు అప్పటికే టర్కీ యుద్ధంలో టర్కీకి సహాయం చేసి రష్యా చేతిలో చావు దెబ్బతిన్న బ్రిటిష్ వెనులో వణుకు మొదలవడం శురు అయింది బ్రిటిష్ వాడికి భారతదేశం అతిపెద్ద మార్కెట్ ఎందుకు అంటే ఇక్కడి నుంచి ముడి సరుకులు తక్కువ రేటుకు దొబ్బుకుపోవడానికి బ్రిటన్లో తయారు చేయబడిన మాంచెస్టర్ దుస్తులు లివర్పూల్ సాల్ట్ వంటి వాటిని ఇండియాలో తిరిగి అమ్ముకోవడానికి జ రష్యా జర్మనీ ఛాన్సలర్ బిస్మార్క్ నెపోలియన్ బనపాట్ ఈ ముగ్గురు బ్రిటిష్ని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతారని ఆనంద కాలంలోనే గ్రహించింది బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి బ్రిటిష్ని సముద్ర మార్గం ద్వారా ఓడించే శక్తి ఎవరి దగ్గర లేదు అందుకే రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం తర్వాత హైదర్ అలీ అంటాడు బ్రిటీషోడు భూమార్గం ద్వారా యుద్ధం చేస్తే వాడిని ఊరిలోకి తప్పిపోయి వచ్చిన నక్కలని తమి తరిమినట్టు తరిమేసేవాడిని కానీ వాడి బలం నౌకాదళం ఒక వర్గం భూమార్గం ద్వారా తేలికైన మస్కీట్ గన్నుల ద్వారా యుద్ధం చేస్తే ఇంకొక వర్గం సముద్ర మార్గం ద్వారా నౌకలతో ఫిరంగి గుళ్ళ వర్షం కురిపిస్తుంది అని ఇది వంద శాతం నిజం అందుకే భూభాగం ద్వారా బ్రిటిష్ ఇండియా మీద దండెత్తాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ ఒక్కటే మార్గం కాబట్టి దాన్ని వారి ఆధీనంలో తెచ్చుకోవాలని ఏ కారణం లేకుండా అన్యాయంగా ఆఫ్ఘనిస్తాన్ మీద దండెత్తి అక్కడ ఉన్న కొన్ని వేల మందిని చంపేసి స్వతంత్ర దేశంగా ప్రకటించింది ఇప్పుడు నెపోలియన్ కానీ రష్యా కానీ బ్రిటిష్ మీద దండెత్తాలి అంటే మొదట స్వతంత్ర దేశంగా ఉన్న ఆఫ్ఘన్ మీద యుద్ధం చేయాలి లేదా సముద్ర మార్గం ద్వారా బ్రిటిష్డితో పోరాడాలి ఈ రెండూ సాధ్యం కావు తెల్లోడు తెలివితే అట్లంతే మరి ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా చేయబడింది పంతొమ్మిది వందల నలభై ఏడు పాకిస్తాన్ విడిపోయాక పూర్తి మెజారిటీ ఇస్లాం దేశంగా మారిపోయింది ఇస్లాం ఛాందస్వాదంతో నిండిని ఈ రెండు దేశాల ఆనత కాలంలోనే గొప్ప స్నేహితులైపోయాయి ఈ విధంగా ఎంతో మిత్రత్వంతో సాగిపోతున్న పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మిత్రత్వంలో ఒక్కసారిగా కుదుడుపాటు కోల్డ్ వార్ జరుగుతున్న సమయం రష్యన్లు ఆఫ్ఘన్ని ఆక్రమించుకుని రాజ్యమెలారు అయితే అది అమెరికాకి నచ్చక ఆఫ్ఘాన్ పక్కన దేశమైన పాకిస్తాన్ని ప్రోత్సహించింది తన వంతు ధర్మంగా పాకిస్తాన్ ఒక విప్లవ దళాన్ని ఆఫ్ఘనిస్తాన్లో లేవదీసింది దాని పేరే తాలిబాన్ తాలిబాన్ అంటే అర్థం తాలిబ్ అంటే శిష్యుడు అని అర్థం తాలిబాన్ల సాయంతో రష్యన్లకి వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధం జరిపింది ఇది ఒక తలనొప్పి వ్యవహారంగా పరిణమించడంతో వారి కర్మానికి వారు వదిలేసి రష్యన్లు ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు పాకిస్తాన్ ప్రభుత్వ సాయంతో తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు రాజ్యాధికారం చేపట్టిన తాలిబన్లు మత ఛాందస్వాదులు వారి దృష్టిలో మతం తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఉండకూడదు వారికి తెలిసినవి రెండే రెండు ఆకలి అసహనం తెలియనివి రెండే విశ్రాంతి శత్రువుల పట్ల జాలి వారి నియమాలు కఠినం అధికారంలోకి రాగానే ఆడపిల్లలందరినీ చదువు మాన్పించారు ఉద్యోగంలోంచి తొలగించారు హిందూ దేవాలయాల్ని బౌద్ధ స్థూపాలని నిర్దాక్షిణ్యంగా కూలగొట్టారు వారి ఉద్దేశంలో ఈ ప్రపంచంలో బాధలకు లంచాలకు డబ్బు కొకృతికి ఆశకు అన్నిటికీ రెండే రెండు కారణాలు మొదటిది స్త్రీ పట్ల వ్యామోహం రెండు ఐశ్వర్యం పట్ల కోరిక ఈ రెండిటి పట్ల మోజు అని వారి సిద్ధాంతం చెబుతుందట ఆకాశంలో గాలిపటం ఎగరేయడం భగవంతుని పరిహసించడమే అందువల్ల ఆ దేశంలో పతంగులు లేదా గాలిపటాలు ఎగరేయడం నిషిద్ధం చదరంగం జోదంతో సమానం కాబట్టి ఆ దేశంలో చెస్ ఆడకూడదు ధూమపానం సినిమా చూడడం టీవీ వీక్షణం మ్యూజిక్ వినడం లాంటి వ్యామోహాలకి కఠిన శిక్ష స్త్రీ యొక్క అందము సహచర్యము పురుషుడిలో రాక్షసుని నిద్రలేపుతుందట అందువల్ల పురుషుడితో పాటు చదువుకి ఉద్యోగానికి స్త్రీకి అర్హత లేదు బురకా లేకుండా సంచరించకూడదు అలాగే ఆడవాళ్ళు ఎత్తు చెప్పులు వేసుకోకూడదు గోళ రంగు వాడకూడదు పరాయి పురుషుడితో కలిగి తిరగకూడదు పురుషుడు వాహనం నడుపుతూ ఉంటే వదిన కానీ మరదలు కానీ పక్క సీట్లో కూర్చోకూడదు ప్రజలు మత్తుకు దూరంగా ఉండాలి పురుషుల గెడ్డం గీసుకోకూడదు సంగీతం వినోదాలకు దూరంగా ఉండాలి మెరుపు దుస్తులు ధరించకూడదు ఈ నియమాలన్నింటినీ అమలు జరిపే వాటిని తక్ఫీర్లు అంటారు తండ్రైనా కొడుకైనా అన్నైనా తమ విశ్వాసాన్ని నమ్మని వారిని ఊతకో ఊచకోతకోయడమే వేరు సిద్ధాంతం అమెరికన్లు కమ్యూనిస్టులు హిందువులు క్రిస్టియన్లు అందరూ వారి శత్రువులు మారు లేదా చావు అనేది తాలిబాన్ల జీవితాదర్శం మతం తప్ప మరో మార్పు భగవంతుడు తప్ప మరో తర్కం వారికి అనవసరం అయితే అమెరికాకి ఇదేమీ పట్టలేదు అమెరికా చాలా చిత్రమైన వైఖరి తమకి నష్టం కలగనంత కాలం మిగతా ప్రపంచ ప్రజలని కష్టాల్లో ఉన్న వారని రాజకీయ అస్తిత్వంలో కొట్టుమిట్టాడుతున్న వారికి అనవసరం మతం కన్నా ప్రజాస్వామ్యం ముఖ్యమని వాదించిన అరవై వేల మంది సామాన్య ఆఫ్ఘన్ ప్రజల్ని తాలిబాన్లో ఊచకోత కోసిన లక్షల మంది స్త్రీలు మేము చదువుకుంటాం మహాప్రభు మా హక్కుల్ని కాల రాస్తున్నారు ఇక్కడ ఈ తాలిబాన్లోనే అమెరికాకి మొరపెట్టినా అమెరికాకి పట్టలేదు చూసి చూడనట్టు ఊరుకుంది అయితే ఊహించిన ప్రమాదం మరోవైపు నుంచి వచ్చింది మరొక ఛాందస ఉగ్రవాద సంస్థ తమ కోరలు చాచడం మొదలుపెట్టింది అల్ ఖైదా తాలిబాన్లతో చేతులు కలిపింది రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు ఖైదా అధినేత బిల్నాడని పంపగా రెండు విమానాలు అమెరికాలోని ఎత్తైన జంట భవనాలను కూల్చేశాయి సిద్ధాంతంతో కానీ మతంతో కానీ సంబంధం లేని కొన్ని వందల మంది అధికారిక లెక్కల ప్రకారం సుమారు మూడు వేల మంది మరణించారు అందులో చాలామంది అమెరికన్లే అగ్గి మీద గుగ్గిలమైన అమెరికా బిన్ నాడని తమకి అప్పగించమని అడిగింది తాలిబాన్లు దానికి ఒప్పుకోలేదు దీంతో అమెరికా పాకిస్తాన్కి ఒక రాయబారం పంపింది రెండు దారులో ఒక దారిని ఎన్నుకోమని చెప్పింది ఒకటి తాలిబాన్లపై యుద్ధం ప్రకటించి తమ ద్వారా బిలియన్లు డాలర్ల సహాయం పొందడం రెండు తాలిబాన్ పక్షాన్ని నిలబడి తమతో సంబంధాలు తెంచుకోవడం అమెరికా కాదని బతకడం కష్టమని అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్కి తెలుసు అందుకే మొదటి నిర్ణయం వైపే మొగ్గు చూపాడు అయితే ఈ పాకిస్తాన్ సరికొత్త నిర్ణయం పాకిస్తాన్లోని చాలామంది ప్రజలకు నచ్చలేదు తాలిబాన్లు హిందువులకు శత్రువులు కాబట్టి సహజంగానే పాకిస్తాన్కి మిత్రులు ఇప్పుడు అమెరికా తాలిబాన్లు శత్రువులుగా చూడమంటుంది ఇది ఎలా సాధ్యం అందుకే పాకిస్తాన్లోని ప్రజలు రెండుగా విడిపోయారు మొన్న మొన్నటి వరకు స్నేహితులుగా ఉన్నవారిని మరేదో దేశం చెప్పిందని శత్రువులుగా ఎలా చూడాలని వారి వాదన ఈ లోగా అమెరికా పాకిస్తాన్ సహాయంతో ఆఫ్ఘనిస్తాన్లో సుస్థిర రాజ్యం స్థాపించడానికి ప్రయత్నం చేసింది రాజధాని కాబుల్ నుంచి వాణిజ్య నగరం కాందహార్ వరకు ప్రజ ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలిగింది అయితే ఇప్పటికి చుట్టూ ఉన్న పర్వత ప్రాంతాలన్నీ తాలిబాన్లు గిరిజనుల ఆధీనంలోనే ఉన్నాయి ఈ తాలిబాన్ల బారి నుంచి ఆఫ్ఘనిస్తాన్ని రక్షించడానికి భారత్ కూడా నడుం కట్టింది దీనికి కారణాలు రెండే రెండు తాలిబాన్లకి హిందూ దేవాలయాలంటే పడదు ఇది మొదటి కారణం తాలిబాన్లు భారత విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లి తమ ఉగ్రవాదులను విడిపించుకున్నారు ఇది రెండవ కారణం అందుకే ఆఫ్ఘన్లో ప్రభుత్వం స్థాపించబడగానే భారత్ తొంభై మిలియన్ల డాలర్ల సహాయం చేసింది ఆ దేశానికి సహాయం చేసిన అన్ని దేశాల్లోకెల్లా భారత్ అప్పట్లో ప్రథమ స్థానం అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది కూడా పాకిస్తాన్ ప్రజలకు నచ్చలేదు అందుకే ఆ దేశంలో చాలామంది తాలిబాన్లకి మద్దతు పలుకుతున్నారు రహస్యంగా సాయం అందిస్తున్నారు ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు వ్యవహరించింది ప్రపంచ రాజకీయంలో అధ్యయనం చేసే శాస్త్రవేత్తల ప్రకారం ఆఫ్ఘాన్ ఈజ్ ఎ గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ బ్రిటిష్ నుంచి మొదలు పెడితే యుఎస్ఎస్ఆసారి ఇప్పుడు యుఎస్ఏ ఏ దేశం కూడా ఆఫ్ఘన్లో ఇతమెద్దమైన గెలుపు బావుట ఎగిరవేసిన దాఖలా లేవు ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్ ఆపరేషన్ అనకొండాతో యుద్ధం మొదలుపెట్టిన అమెరికా కొన్ని బిలియన్ల డాలర్లు కొన్ని పదుల సంవత్సరాలు కొన్ని లక్షల సైనికుల ప్రాణాలు పోయిన తర్వాత ఇక తమ వల్ల కాదని చేతులెత్తేసింది యుద్ధం విరమించి మీ చావు మీరు చావండి అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్క్రమించింది అప్పటివరకు ఆఫ్ అమెరికా అండతో కొనసాగిన ఆఫ్ఘన్లోని అష్రఫ్ గనీ ప్రభుత్వాన్ని తాలిబాన్లు కూలగొట్టారు వారు ఇక గద్దెనెక్కారు మొదట్లో ప్రజాస్వామ్య విలువలతో పాలన చేస్తామని సంప్రదింపులు జరిపిన తమలోని ఛాందసవాద కూరలు బయటకు వచ్చేశాయి కాలంలోనే ఎప్పటిలాగే తమ సిద్ధాంతాలకు ఎదురు వెళ్ళే వారి మీద ఫత్వాలు జారీ చేశారు తక్ఫీర్లు వాటిని తూచా తప్పకుండా అమలు చేశారు ఇప్పటికే చైనా బెగ్గర్ యువర్ నైబర్ పాలసీతో దివాలా తీసి అడుక్కుతింటున్న పాకిస్తాన్ పక్కలో మరో బల్లెంపోటు మొదలైంది అఖండ భారత్లోని మనకి ఆఫ్ఘన్కి బ్రిటిష్ వారు ఏర్పరిచిన సరిహద్దు రేఖ డ్యూరన్ లైన్ పాక్ పంతొమ్మిది వందల నలభై విడిపోయిన తర్వాత అది పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రేఖగా మారింది ఇప్పుడు ఆ రేఖను ఒప్పుకోమని పాకిస్తాన్లోని భూభాగం కూడా తమదే అని తాలిబాన్లు సరిహద్దుల వెంబడి కాల్పులు మొదలుపెట్టారు మిత్రత్వం కాస్త కాట్ల కుక్కలు దెబ్బలాట్లా మారిపోయింది తినడానికి తిండి లేదు కానీ ఏకే ఫార్టీ సెవెన్తో ఎంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలను గాల్లో కలిపేశారు షహీద్ అనే పేరు చెప్పి అనేక మంది అమాయకుల ప్రాణాలను స్త్రీల ప్రాణాలను పసిపిల్లల ప్రాణాలను గాల్లో కలిపేశారు కోట చుట్టూ మట్టితో కట్టిన ఇళ్ళు దారంతా ముళ్ళ కంపలు చుక్క నీరు లేక ఎండిపోయి బీడిలో మారిన ప్రదేశం అన్నము రామచంద్రో అని ఆర్తనాదాలు వినిపించే ప్రదేశం కానీ ఈ ఆర్తనాదాలతో పాటు ఏకే ఫార్టీ సెవెన్ గలన్ చప్పుళ్ళు కూడా రోజు అక్కడ వినపడుతూ ఉంటాయి ఇది చెప్తూ ఉంటే నాకు చిన్నప్పుడు చదివిన ఒక పద్యం గుర్తుకొస్తుంది ఇండ్లుండవు మిద్దలతో కొండగల రాళ్ళు పేర్చి కూర్చట తక్కన్ ముండ్లుండును పొలములో నేర కన్నుల పుట్టున్ ప్రాణమున్నచో ఒక గడ్డి పరక కాగా గడ్డి పరకకై ప్రాణములొడ్డిరిచట మొదటగా చెప్పుకున్నట్టు అధికారం అనేది రక్తం మరిగిన పులి మీద స్వారీ లాంటిది స్వారీ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ ఒక్కసారి పులి దిగితే ఆ పులే మనల్ని భక్షించి వేస్తుంది అదే పరిస్థితి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ది కూడా తాలిబాన్లు తమ చెప్పుల చేతుల్లో పెట్టుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రభుత్వం చైనా విదేశాంగ విధానంతో దివాళా తీసి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లోనే చావు దెబ్బ తినాల్సిన పరిస్థితి ఏర్పడింది కాశ్మీర్లో శాంతి కోసం భారతదేశం ఏడాదికి ఐదు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అదే కాశ్మీర్లో అశాంతి కోసం పాకిస్తాన్ వంద కోట్లు ఖర్చు పెడుతుంది ఈ డబ్బులో పాతిక శాతం రెండు దేశాల ఆర్మీ ఆఫీసర్ల జేబులోకి మధ్యవర్తులకి అలజడిదారుల చేతులకి చేరుతుంది అందుకని కాశ్మీర్ సమస్య తేలడం కొందరికి ఇష్టం లేదు మీకు తెలుసా సరిహద్దు వాకిలు తెరిచి మిలిటెంట్స్ని లోపలికి చూసి చూడనట్టు వదిలేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంలో ఉన్నది కొంతమంది లంచగొండి సెక్యూరిటీ గార్డులకి అరగంటకి ముప్పై లక్షల రూపాయలు ఇస్తుందట దేశం కన్నా వ్యక్తిగత లాభం ముఖ్యమనుకునే కొంతమంది లంచగుండెలు మారినంతవరకు భారతదేశంలో ఉన్న కొన్ని పరిస్థితులు మారవు ప్రపంచంలో ఏ విషయమైనా చివరికి కర్మ సిద్ధాంతం దగ్గరికి వచ్చి ఆగవలసిందే పాకిస్తాన్ ఐఎస్ఐ భారత్లోని ప్లీడ్ ఇండియా త్రూ థౌజండ్ కట్స్ ద్వారా ఏ విధమైన దుష్కర్యలకు దిక్కుమాల పనులకు చేపట్టాలని చూసిందో ఇప్పుడు అదే దేశం ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల ద్వారా తమ దేశంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఆసన్నమైంది నువ్వు ఏదైతే చేసుకుంటావో తిరిగి నీకు అదే వస్తుంది ఇదే కథ సిద్ధాంతం అంటే కాత్యాయనుడి లాంటి మహోన్నత వ్యక్తులను అడయాడిన నేల అది పాణిని వంటి వ్యక్తులు తమ ఘంటంతో సంస్కృత అక్షర ప్రవాహ జరిని పారించిన నేల అది తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు మారుకొల్పిన నేల అది విశ్వవిద్యాలయాల విద్యార్థుల సంస్కృత పాఠాలతో గద్గద స్వరాలతో మారమోగిన ప్రాంతం అది సృక్కులు సృవాలతో యజ్ఞాలు సల్పిన నేల అది కానీ ఈనాడు ఆ ప్రాంతం ఏకే ఫార్టీ సెవెన్ గుళ్ళ చప్పులతోనూ బూట్ల చప్పుళ్లతోనూ బాంబు ధ్వనులతోనూ ప్రాణాలు గాలిలో పిట్టల్లా కలిసిపోతున్న నేల అది అందుకే చొక గడ్డి పరక కాక గడ్డి పరకకై ప్రాణములుడ్డిరిచట అజరామరమైన సంస్కృతితోనూ పాణిని వ్యాకరణంతోనూ తక్షశిల గాంధార వంటి విశ్వవిద్యాలయాల నడుమ అలరారిన ఆ ప్రాంతం ఈనాడు చెరువులో ఏదైనా విషం కలిపినప్పుడు కుప్ప తెప్పలుగా ఒడ్డుకు కొట్టుకొచ్చి పడిన చేపల్లా ఉంది ఇది చెప్తూ ఉంటే జాషువా రాసిన గబ్బిలంలోనే ఒక పద్యం గుర్తుకొస్తుంది ఈ చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పుల కొలిగిలోన కరిగిపోయే ఈ చోట ఏ భూములు రాజ్యులున అధికార ముద్రికల్ అంతరించే ఇచ్చోట ఏ లేత ఇల్లాలి నల్ల పూసల సారు గంగలో కలిసిపోయే ఈ చోట ఎట్టి పేరెన్నికలు కనుగొన్న చిత్రలేఖను కుంచీ నశించే ఇదిగో ఇదిగిదిగో ఇదే హిందూ కుష్పర్వత శ్రేణి ఇదిగో ఇక్కడే హరినది ప్రవహిస్తూ ఉంది ఇదిగో ఇక్కడే కాచేనుడు పుట్టి పెరిగాడు ఇదిగో ఇక్కడే పాణిని త వ్యాకరణాన్ని రచించడానికి ఘంటాన్ని పట్టుకున్నాడు ఇదిగో ఇదే పాణిని గురువు వరుషుడి యొక్క విగ్రహం ఇది తప్ప ఈనాడు ఆ దేశంలో ఏదీ మిగలలేదు బాంబు చప్పులు తప్ప ఎందుకంటే ఇండ్లుండవు మిద్దలతో కొండ్లగల రాళ్ళు పేర్చే కూర్చట తక్కన్ ముండ్లుండను పొలములో కండ్లార నేర కన్నుల బుట్టున్ ప్రాణమున్నచోనొక గడ్డి పరక కాగా గడ్డి పరకకి ప్రాణములుడ్డిరిచట జై హింద్ జై భారత్